Hello everyone, welcome back to our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం ANM డిపార్ట్మెంటల్ టెస్ట్ సిలబస్ లో భాగంగా అబ్రివేషన్స్ గురించి ప్రాక్టీస్ బిట్స్ చేద్దామండి. ఇది పార్ట్ 3 వీడియో అండి. పార్ట్ 1 వీడియో అలాగే పార్ట్ 2 వీడియో మన ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే గనక కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది పార్ట్ 3 వీడియో అండి. పార్ట్ 4 వీడియో కూడా ఉంది. మా ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 31వ ప్రశ్న, ఎంసీపీ యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్. ఎంసీపీ యొక్క పూర్తి వివరణ ఏంటండి? మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్. 32వ ప్రశ్న, ఎంసీటిఎస్ యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, మదర్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్. ఎంసీటిఎస్ యొక్క పూర్తి వివరణ ఏంటండి? మదర్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్. 33వ ప్రశ్న, ఎండిఏ యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఎండిఏ యొక్క పూర్తి వివరణ ఏంటండి? మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. 34వ ప్రశ్న, ఎంఎంఆర్ యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మదర్ మార్టాలిటీ రేట్. ఎంఎంఆర్ యొక్క పూర్తి వివరణ ఏంటండి? మదర్ మార్టాలిటీ రేట్. 35వ ప్రశ్న, ఎంటీపీ యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎంటీపీ యొక్క పూర్తి వివరణ ఏంటండి? మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. 36వ ప్రశ్న, ఎన్ఏఎంపీ యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో రైట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, నేషనల్ యాంటీ మలేరియా ప్రోగ్రామ్. ఎన్ఏఎంపీ యొక్క పూర్తి వివరణ ఏంటండి? నేషనల్ యాంటీ మలేరియా ప్రోగ్రామ్. 37వ ప్రశ్న, ఎన్బిఎస్యు యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో రైట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్. ఎన్బిఎస్యు యొక్క పూర్తి వివరణ ఏంటండి? న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్. 38వ ప్రశ్న, ఎన్ఎల్ఈపి యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో రైట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. ఎన్ఎల్ఈపి యొక్క పూర్తి వివరణ ఏంటండి? నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. 39వ ప్రశ్న, ఎన్ఆర్హెచ్ఎం యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో రైట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. ఎన్ఆర్హెచ్ఎం యొక్క పూర్తి వివరణ ఏంటండి? నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. 40వ ప్రశ్న, ఎన్యుహెచ్ఎం యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో రైట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. ఎన్యుహెచ్ఎం యొక్క పూర్తి వివరణ ఏంటండి? నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. 41వ ప్రశ్న, ఎన్విబిడిసిపి యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఎన్విబిడిసిపి యొక్క పూర్తి వివరణ ఏంటండి? నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్.
42వ ప్రశ్న. ఓపీవీ యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఓపీవీ యొక్క పూర్తి వివరణ ఏంటండి? ఓరల్ పోలియో వ్యాక్సిన్. 43వ ప్రశ్న. ఓఆర్ఎస్ యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓఆర్ఎస్ యొక్క పూర్తి వివరణ ఏంటండి? ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. 44వ ప్రశ్న. ఓఆర్టీ యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ. ఓఆర్టీ యొక్క పూర్తి వివరణ ఏంటండి? ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ. 45వ ప్రశ్న. పీబీ యొక్క పూర్తి వివరణ ఏమిటి? ఈ నాలుగు ఆప్షన్లో రైట్ ఆప్షన్ ఏదో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పాసి బ్యాసిల్లై. పీబీ యొక్క పూర్తి వివరణ ఏంటండి? పాసి బ్యాసిల్లై. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ ప్రశ్నలన్నింటిలో మీరు ఎన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు గెస్ట్ చేశారో నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.